మరొక కష్టమైన క్లిష్టమైన సవాల్ ఈ సినిమాలో మామూలుగా భక్తుల సినిమాలన్నిటిలో చివర్లో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అది ఇంకా ప్రత్యక్షం అయిపోయాక పరాకాష్ట మూమెంట్ ఇందులో ముందే భగవంతుడు వచ్చేస్తాడు తర్వాత ఏం చూపించాలి కథని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక సవాల్ కథపరంగా మీకు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొన్నారు సార్ నాగన్ రియాక్షన్ కరెక్ట్ అది తను ఎన్నప్పుడు యా దే సేమ్ క్వశ్చన్ నేను నేను ఒక ఆన్లైన్ లో అడిగాను అన్ని అది ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ సార్ దేవుడు వచ్చి కూర్చునే మామూలుగా దేవుడు మన కష్టాలు చెప్పుకోవడం దేవుడి దగ్గరికి వెళ్తాం అవును ఆయన కష్టాలు ఇతరులతో చెప్పుకోవడం అనేది ముందు ఆయనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి మ్యారేజ్ కౌన్సిలర్ కూడా అవుతా భూదేవికి శ్రీదేవికి శ్రీనివాస్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాను ఉపయోగపడి అవసరమయ్యే చాలా లైన్లు భార్య గారు వాడారని కూడా వినికిడి అంటే లాట్ ఆఫ్ లైన్స్ వాట్ మ్యారేజ్ మీన్స్ ఎస్పెషల్లీ ఎ లైన్ టు ఎ మ్యాన్ వాట్ మ్యారేజ్ మీన్స్ పర్టికులర్ గా ఇందులో విశేషం బాబు షూటింగ్ చేస్తున్నప్పుడే స్వప్న తిరుమల జనలుగా వెళ్తాం మొక్కుకుంటాం వచ్చేస్తాం తిరుమల గురించి కొత్తగా రెగ్యులర్గా వెళ్ళేవాడు కూడా తిరుమల విశేషాలు ఎన్ని ఉన్నాయా తిరుమల స్టోరీలో బ్యాక్గ్రౌండ్ ఎంత ఉందా కలియుగ వైకుంఠం అవటానికి రీజన్ ఇదే అనే విషయాలు బాగా ఈ ఆతిరామ్ బాబాజీ ద్వారా బాగా జ్వరంలోకి వెళ్తాయి అన్నమాట అంటే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి కూడా మళ్ళీ వెంటనే ఇంకోసారి వెళ్ళి చూడాలి ఈ యాంగిల్లో చూడాలి తిరుపతి ఆనెస్ట్లీ ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఎవ్రీ ద పర్సన్ మళ్ళీ తిరుమల విజిట్ చేస్తున్నప్పుడు దే విల్ సీ ఇట్ ఇన్ అ టోటల్ న్యూ ఐ ద హోల్ అవుట్లుక్ వెన్ యూ నో ద హోల్ స్టోరీ సిగ్నిఫికెన్స్ తిరుమల ఆల్ దట్ ఎస్పెషలీ ఇప్పుడు నాకు కూడా చాలా విషయాలు తెలిసినాయి అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఎ ఫూల్ అంటే తిరుమల ఇన్నిసార్లు వెళ్తున్నాను ఇన్నిసార్లు వెళ్ళిన ఆయన దండం పెట్టుకుంటున్నాను ఎందుకు దండం పెట్టుకుంటున్నాను ఎందుకు వెళ్తున్నాము దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తుంటే ఐ రియలీ నిజంగా నాకు ఇలా తెలుసుకోకుండా ఎలా వెళ్ళిపోతాము ఆయన దగ్గరికి వెళ్ళి అండ్ అంటే ఆయన వెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేయటం కోరిక అడగటం వచ్చేయటం దిస్ ఈజ్ 90% ఆఫ్ ద చేసేది నేను చాలామందిని అడిగాను తెలుసా అంటే స్టోరీ తెలీదు ఇది స్టోరీ తెలు తెలీదు బట్ అక్కడికి వెళ్తారు సో ఇది రాఘవేంద్ర గారు భార్య గారు ఐ మీన్ ఈ కథ ఈ స్టోరీలో ఆల్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆర్ దేర్ వెరీ సింపుల్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ చాలా చక్కగా ఉంది మనకే వి ఫీల్ గుడ్ ఈసారి దండం పెట్టుకున్నప్పుడు యూ ఫీల్ గుడ్ ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూద్దాం ఈ ప్రపంచానికి బాగా అలవాటు